జయీ కాశీ దివ్య కాశీ భవ్య కాశీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బలైకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి సమాచారపరమైనటువంటి వీడియోస్ని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చండి ఈ మధ్య కాలంలో నేను చేసినటువంటి కాశీ యాత్రకు సంబంధించి చాలా చాలా వీడియోస్ని సమాచార పరంగా అందిస్తూ ఉన్నానండి భవిష్యత్తులో ఎవరైనా కాశీ వెళ్ళాలి అనుకున్నా లేదా కాశీ గురించి తెలుసుకోవాలి అన్న కాశీని చూడాలి అనుకున్నా కూడా కాశీలో అణువణువు కూడా మన వీడియోస్ రూపంలో అందించానండి మీకు ఖాళీ ఉన్నప్పుడు తప్పకుండా మన ఛానల్లో రీసెంట్గానే వీడియోస్ అన్నీ కూడా పెట్టాను ఒకసారి చెక్ చేయండి అన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత ప్లేలిస్ట్ అనేది నేను తయారు చేస్తాను కాశీకి సంబంధించి సో అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడటానికి అలాగే ఈ వీడియోలో హరిశ్చంద్ర ఘాట్ని చూడబోతున్నారన్నమాట ఈ విశ్వమంతా ఒక శ్మశానం అని అనుకుంటే అది కాశీగా చెప్పబడుతోంది ఆ కాశీలో కేంద్ర బిందువుగా హరిశ్చంద్ర ఘాట్ చెప్పబడుతోంది అంటే కాశీలో గంగమ్మ ఒడ్డున ఉన్నటువంటి అన్ని మొత్తం ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు ఘాట్లలో అత్యంత ప్రప్రథమమైంది అత్యంత పవిత్రమైంది అని ఏదైనా చెప్పబడుతోంది మొదటి స్థానం ఇవ్వబడింది అంటే హరిశ్చంద్ర ఘాటే చెప్పబడుతోందండి కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా హరిశ్చంద్ర ఘాట్లో కాలు మోపి మనల్ని మనం పునీతులు చేసుకోవాలి అని చెప్పి కూడా శాస్త్రం చెప్తోందనమాట కాశీ పురాణం కూడా చెప్పబడుతోంది దీని వెనుక కథనాలు అక్కడ చేయవలసినటువంటి ఒక పుణ్య కార్యం మన జన్మనే కాదు మన తరతరాల్ని ఎలా ఉద్ధరింపజేస్తుంది అనేటువంటి విశేషాలు మీకు అందిస్తున్నాను ప్రధానంగా చెప్పాలంటే గంగా స్నానం చేసిన వెంటనే చాలామంది గంగా ఒడ్డున ఉండేటువంటి అనేక ఘాట్ల సందర్శనకు కొన్ని ఘాట్ల వద్ద స్నానం కోసం ప్రాధాన్యతనిస్తారు అందులో మీలో చాలా మందికి చెప్పాను నేను కేదార్ ఘాట్ దగ్గరికి వెళితే గనక పిండ ప్రదానాలు చేస్తారు అని చెప్పి కేదార్ఘాట్ని ఆనుకొని పక్కనే ఇప్పుడు విశ్వనాథ్ ఘాట్ని ఆనుకొని పక్కనే మణికర్ణిక ఘాట్ ఎలా ఉంటుందో ఈ ఒడ్డున ఎడమ చేతి వైపున ఈ ఒడ్డున కేదార్ ఘాట్ పక్కనే మనకి హరిశ్చంద్ర ఘాట్ ఉంటుందన్నమాట హరిశ్చంద్ర అంటే మనం చిన్నతనం నుంచి కావచ్చు మన పురాణాల పరంగా చాలా మంది వినే ఉంటాం సత్య హరిశ్చంద్రుడి గురించి ఆయన ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహారాజు మహారాజు అయినా కూడా సత్యం కోసమే బతికినటువంటి వ్యక్తి తన జీవితంలో ఏనాడు కూడా ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టకుండా దానికోసం తన బిడ్డనే చితి మీద కాల్చేసినటువంటి పరిస్థితి తన భార్యనే నరకాల్సినటువంటి పరిస్థితే వచ్చినా కూడా వెనక్కు తగ్గకుండా సత్యం మీదే నిలబడ్డటువంటి వ్యక్తి అనమాట ఆయనకు సాక్షీభూతంగా ఈ సత్య హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది ఈ ఘాటు దగ్గర సకల దేవతల దర్శనం జరిగింది అని కూడా చెప్తారు హరిశ్చంద్రుడికి హరిశ్చంద్రుడు అనేవారు ఒక మానవ రూపంలో ఎత్తినటువంటి మహా చక్రవర్తి ఆయన కీర్తి సత్యం పలకడం అనేటువంటి ఒక కీర్తి అనేది దివి నుంచి భువికి ఎంతవరకు అంటే ఇంద్ర సభలో తన గురించి చర్చించుకొని విశ్వామిత్రుడంతటి మహా ఋషి అంటే ఎంతోమంది దేవతలకే గురువైనటువంటి విశ్వామిత్రుడంతటి వారు భూమి మీదకొచ్చి తనను అన్ని విధాలుగా పరీక్షించి తనను అన్ని విధాలుగా కష్టాల పాలు చేసి తనని చేత ఎలా అయినా అసత్యమాడిస్తాను అని వశిష్ఠుడితో శపథం భూని భూమి మీదకి వచ్చారంటే సత్యహరిశ్చంద్రుడు ఎంత గొప్పవారో అర్థం చేసుకోండి అలాంటి మహానుభావుడు ఒకనొక క్షణంలో కాశీ పట్టణంలో శ్మశాన కాపరిగా ఉన్నారనమాట ఆయన శ్మశాన కాపరిగా ఉండి అక్కడి నుంచి వచ్చినటువంటి పైకంతో విశ్వామిత్రుడికి డబ్బులు తీర్చాల్సినటువంటి అంటే అప్పు తీర్చాల్సినటువంటి సందర్భంలో ఇక్కడ సాక్షిభూతంగా ఈ ఘాట్ అనేది ఉంటుందన్నమాట చివరిగా తన భార్య తలను నరకాల్సి వచ్చినప్పుడు విశ్వామిత్రుడే ఇక తలొగ్గి లేదు నీ వంటి మహాత్ముణ్ణి నేను పరీక్ష పెట్టడం ఇక తగదు అని చెప్పిన వెంటనే పార్వతీ పరమేశ్వరులతో సహా త్రిమూర్తుల దర్శనంతో సహా ముక్కోటి మంది దేవతల దర్శనం జరిగినటువంటి ప్రదేశం హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ చాలా విశేషాలు ఉంటాయండి మనం మణికర్ణిక ఘాట్లో ఎలా అయితే ఒక పురాణ కథన ఉందో ఇక్కడ సత్య హరిశ్చంద్ర ఘాట్ కి కూడా చాలా చాలా విశేషాలు రహస్యాలు ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉండేటువంటి కట్టెలు ఇవన్నీ కూడా సాధారణంగా కనిపించేటువంటి కొన్ని చెక్కలైనా కూడా ఇక్కడ శవ దహనాలు చాలా తక్కువగా జరుగుతాయి ఒక నాలుగు నుంచి ఐదు వరకు జరుగుతాయి అంటే చాలా గొప్ప అనుకోవచ్చు అనమాట అయినా కూడా ఇట్టే ఇప్పుడు మనం ఒక నిప్పులోనే ఒక పేపర్ కానీ ఒక చిన్న గడ్డిపోచ గాని వేస్తే ఎంత తొందరగా కాలిపోతుందండి ఒక గంటలోనే పూర్తి శరీరం అనేది బూడిదగా మారిపోతుందిట ఇది ఒక చాలా ప్రత్యేకత అలాగే ఇక్కడ మనం హరిశ్చంద్ర ఘాట్లో కొన్ని గమనిస్తే గనక ఇక్కడ ఏ శవాలైనా ఎంత కుళ్ళిపోయినటువంటి శవం వచ్చినా కూడా వాసన రాదు అది కూడా ఎంతో వింతగా ఇక్కడ దహన సంస్కారం జరుగుతున్నంతసేపు తెలియనటువంటి ఒక గంధపు పరిమళం వస్తుందిట నేను గంధపు పరిమళాన్ని గమనించలేదు కాని అండి మంచి పూల సువాసన అయితే మాత్రం నేను గమనించానండి నాకు కలిగినటువంటి ఫీల్ అనమాట నేను ప్రత్యక్షంగా మీతో చెప్తూ ఉన్నాను జనరల్గా శ్మశానం అంటే ఒక కుళ్ళిన వాసన కావచ్చు అక్కడ పూల వాసన లేదంటే ఆ బూడిదనంతా తీసుకెళ్లి గంగమ్మ దగ్గర కలుపుతారు కాబట్టి తెలియకుండానే ఒక వాసన తప్పకుండా వస్తుంది కదా మీరు ఎక్కడ గమనించిన హరిశ్చంద్ర ఘాట్ వరకు చూస్తే గనక అసలు గంధపు పరిమళం కానీ పూల పరిమళం కానీ వస్తుందంట ఒక పక్క ఇక్కడ స్నానాలు చేసి పునీతులు అవ్వాలని కనిపిస్తూ ఉంటుంది ఆ పక్కనే కేదార్ఘాట్లో శ్రాద్ధ కర్మలు జరుగుతూ ఉంటాయి కొంతమంది అయితే ఇక్కడ కూర్చొని కొన్ని ఉపాసనలు ధ్యానాలు చేస్తూ ఉంటారండి ఎక్కువగా పౌర్ణమి అమావాస్య వంటి తిథుల్లో మనం గమనిస్తే గనక ఇక్కడికి చాలామంది నాగ సాధువులు అలాగే కొంతమంది అఘోరాలు వంటి వారు వచ్చి ఇక్కడ సాధనలు చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి తెలియకుండానే ఇక్కడ శక్తిని పొంది వెళుతూ ఉంటారు అని చెప్పి అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఎన్నో వింతలు కనిపిస్తాయండి కాశీలో మనం అణువణువు గమనించాలే గాని అణువణువున పరమాత్మే నిండి ఉన్నటువంటి ఈ భూ కైలాసంలో ప్రతీదీ విశేషమే ప్రతీదీ కూడా మహాద్భుతమే ప్రతీదీ కూడా మన జన్మని మన వంశాన్ని తరింపచేసేదే మామూలుగానే దహన సంస్కారాల్లో మనం పాల్గొన్న మనం సహాయం చేసిన ఆ చివరి అంకల్లో ఆ నలుగురు అంటారు కదండి ఆ కట్టెను మోసేటువంటి క్షణం ఉంటుంది అక్కడ మనం ఉన్నా కూడా మహద్భాగ్యం అంటారు కదా అలాంటిది సత్యానికే నిలువెత్తు రూపంగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడే కాటి కాపరిగా ఉండి సత్యానికి సాక్ష్యంగా నిలిచినటువంటి ఈ ప్రదేశంలో దహన సంస్కారాలు అంటే చనిపోయిన వాళ్ళు అటు మణికర్ణికకు వెళ్ళొచ్చు ఇటు హరిశ్చంద్ర ఘాట్కి రావచ్చు కానీ ప్రత్యేకంగా హరిశ్చంద్ర ఘాటుకే రాసి రావాలి ఇక్కడే అంత్యక్రియలు జరగాలి అనేటువంటిది వాళ్ళ నుదుటన రాసిపెట్టి ఉండాలంటండి మామూలుగానే కాశీలోనే చివరి జీవితాన్ని కావచ్చు లేదంటే మన 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 చివరి రోజులు గడపడం కావచ్చు లేదా మనం చనిపోతే అక్కడ చాలా మహద్భాగ్యము పుణ్యము అంటారు కదా అందులోను ఇంకా సెలెక్టివ్గా ఆలోచిస్తే గనక అంత్యక్రియలు అనేవి ప్రత్యేకంగా సత్య హరిశ్చంద్ర ఘాట్లో గనక జరిగితే ఇక జీవితానికి ఇంకా ఆ తరాలే ఉద్ధరింపబడతాయి అని కూడా శాస్త్రం చెప్తోందండి కాశీ పురాణం చెప్పబడుతోంది మరి ఇక్కడ ఎంతో మంది కాటి కాపర్లుగా ఉండే సహాయం చేస్తారు చూడండి వాళ్ళందరితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా చాలా మంది ఇక్కడికి వచ్చి దహన సంస్కారాల కోసం కొంత పైకాన్ని చెల్లిస్తూ ఉంటారంట అంటే ఇప్పుడు కాశీ వెళ్ళిన తర్వాత ఎవరికైనా భోజనం పెట్టడం కానీ అన్నదానం వంటి కార్యక్రమాలు చేయడం కానీ గోవుల పోషణ చూసుకోవడం కానీ కొన్ని రోజులు కొన్ని నెలల పాటు ఉన్నప్పుడు లేదా ఒక్కరోజు ప్రయాణం కోసం వెళ్ళి మనం ఎవరికైనా ఇక్కడ దానం చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మర్చిపోకుండా కాశీ వెళ్ళిన తర్వాత మీకున్నంతలో ఎంతో కొంత దహన సంస్కారాలకి అది కూడా సత్యహరిశ్చంద్ర ఘాట్లో తప్పకుండా ఎంతో కొంత మొత్తం చెల్లించరండి ఇది మన తరాల్ని ఉద్ధరింపచేస్తుందండి దహన సంస్కారాల్లో సహాయం చేసిన దహన సంస్కారాలకి మనం సాయం చేసిన ఎందుకంటే ఎక్కువగా అనాథ శవాల్ని ఇక్కడే కాలుస్తూ ఉంటారు అని చెప్తారు మణికర్ణిక ఘాట్ దగ్గరికి ఆ చుట్టుపక్కల లేదా కాశీలో మరణించిన వారిని తీసుకొస్తూ ఉంటారు హరిశ్చంద్ర ఘాట్ వరకు ప్రాప్తం ఉన్న మాత్రమే ఇక్కడ తుది వీడ్కోలు పలుకుతారు అని చెప్పి చెప్తారనమాట అందుకే ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా దహన సంస్కారాలకు ఎంతో కొంత మొత్తం చెల్లించడానికి ప్రయత్నించండి అది అపూర్వమైనది మాటల్లో చెప్పలేనంత పుణ్యాన్ని ఇస్తుందండి ఖచ్చితంగా మీరు ఎవరైనా వెళితే అక్కడ ఘాట్లో కాసేపు గడపండి ఆ ఘాట్ దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోండి నేనైతే మాత్రం ఐదు వేల నూట పదహారులు చెల్లించాను వాళ్లతో మాట్లాడినప్పుడు ఎవరైనా ఒక అనాథ శవంకి లేదా ఎవరైనా పేదలకు సంబంధించినటువంటి వారి చివరి దహన సంస్కారాలు భరించాలంటే ఒక శరీరానికి పదివేల రూపాయలు అవుతుందంటండి నేను వాళ్ళని అడిగినప్పుడు ఆ మాట చెప్పారు నేను నాకున్నంతలో నేను నా కష్టార్జితంలో ఐదు వేల నూట పదహారులు చెల్లించానన్నమాట ఈ విషయం ఇవాళ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఎప్పుడైనా కాశీ వెళితే తప్పకుండా హరిశ్చంద్ర ఘాట్ దగ్గర కాసేపు కూర్చొని అవన్నీ చూస్తూ మనస్ఫూర్తిగా శివయ్యను తలుచుకొని సత్య హరిశ్చంద్రుణ్ణి తలుచుకొని ఇప్పటివరకు ఏవైనా పాపకర్మలు చేసి ఉన్నా కూడా అవి తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా తలుచుకొని మన జీవితంలో ఎన్నో అబద్ధాలు చెప్పి ఉంటాము మన బతుకు తెరువు కోసం ఎన్నో అధర్మ విషయాల్లో కూడా వెళ్ళి ఉండొచ్చు సో అవన్నీ తొలగిపోవాలి అని ఒక్క క్షణం తలుచుకున్నా అవన్నీ పటాపంచలు అయిపోతాయి అనమాట అప్పటి వరకు చేసినవన్నీ కూడా ఇదండి ఈ వీడియో కాశీ వెళ్ళిన తర్వాత ఎవరికైనా దానం చేసినా చెయ్యకపోయినా ఏ సత్కర్మ చేసినా చెయ్యకపోయినా తప్పకుండా ఇక్కడ మాత్రం మీరు అద్భుతమైనటువంటి దానాన్ని మీకున్నంతలో అది వంద రూపాయలైనా పర్వాలేదు దానం చేయండి అక్కడ వారి చేతికి ఇవ్వండి అక్కడ ఏవి అఫీషియల్గా కనిపించవు కానీ మన మనసుకి మనం ఇచ్చినట్టుగా భగవంతుడికి అయితే తెలుస్తుంది సో ఇది ఒక్కటి మీకు తెలియజేయాలి ఈ వీడియో ద్వారా అని చెప్పి ఇవాళ హరిశ్చంద్ర ఘాట్ వీడియో అయితే మీకు చూపించాను దహన సంస్కారాలు కూడా చూపించడం జరిగింది ఈ సందర్భంగా మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి నమస్తే